డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. ఆ క్వశ్చన్ చదువుతా చూడండి ఒకసారి. ఎక్స్ప్లెయిన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ హౌ కుడ్ యు ట్రేస్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్కులర్ కాయిల్. అంటే ఇది ఎలా, ఒక సర్కులర్ కాయిల్ ఉంది మన దగ్గర, అంటే గుండ్రంగా ఉండే కాయిల్ అన్నమాట, కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. దాంట్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు మీకు తెలుసు అదొక బార్, అదొక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుందని మీకు తెలుసు. మరి మ్యాగ్నెట్ లాగా పనిచేస్తే దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ లైన్స్ ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు అనమాట. దానికోసం ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. దానికోసం ఏం చేద్దామంటే, టేక్ ఏ థిన్ వుడెన్ ప్లాంక్. ఇక్కడ ఒక వుడెన్ ప్లాంక్ తీసుకొని దాని మీద ఇలా వైట్ పేపర్ ఒక దాన్ని అంటిద్దాం. తర్వాత ఏం చేద్దాము, దానికి ఒక 2 holes వేద్దాం, 2 holes అన్నమాట. దానికి ఇలా 2 holes వేసేసి ఒక కాపర్ వైర్ తీసుకుందాం, 24 gauge కాపర్ వైరు. అది ఇన్సులేటెడ్ కాపర్ వైర్, అంటే మనం పైన చేత్తో పట్టుకున్నా కూడా షాక్ ఏం కొట్టదు, పైన రబ్బర్ తొడుగుంటుంది అనమాట. అలాంటి కాపర్ వైర్ని ఇన్సులేటెడ్ కాపర్ వైర్ అంటారు. అలాంటి కాపర్ వైర్ని లోపలికి ఇన్సర్ట్ చేద్దాం. క్రింది నుంచి ఇలా వచ్చింది కదా, మళ్ళీ 2nd hole నుంచి బయటికి తీద్దాం, మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం, మళ్ళీ లోపల నుంచి వచ్చిన తర్వాత 2nd hole నుంచి బయటికి తీద్దాం. అలా ఒక 4 or 5 loops వచ్చేట్టుగా ఒక సర్కులర్ కాయిల్ని తయారు చేద్దాం. ఇప్పుడు ఇదేంటిది, సర్కులర్ కాయిల్ అనమాట, వర్టికల్గా ఉంది అంటే నిట్ట నిలువుగా ఉంది. దీంట్లో ఒక 4 or 5 loops ఉన్నాయి. దీని 2 ends ఉంటాయి కదా, 2 endsని బ్యాటరీకి, తర్వాత ఒక స్విచ్కి కనెక్ట్ చేద్దాం. అంతేనా, అది మన దగ్గర ఉన్న సర్క్యూట్ అనమాట. తర్వాత ఏం చేద్దామంటే, ఒక కంపాస్ బాక్స్ తీసుకొచ్చి కరెక్ట్గా మధ్యలో పెడదాం. అంటే దేని మధ్యలో, ఈ సర్కులర్ కాయిల్ని చూసారా, దాని సెంటర్ మధ్యలో ఉంటుంది కదా, అక్కడ కంపాస్ నీడిల్ పెడదాం అనమాట. హారిజాంటల్గా పెట్టాం కంపాస్ బాక్స్ని, ప్లాంక్ మీద పెట్టేశామన్నమాట. తర్వాత ఈ మధ్యలో ఉండే మ్యాగ్నెటిక్ నీడిల్ ఏం చేస్తుందంటే, అటు ఇటు అలా ఆసులేట్ అయ్యి రెస్ట్లోకి వస్తుంది. రెస్ట్లోకి వచ్చిన తర్వాత ఈ వైపు ఒక డాట్ పెట్టుకుందాం, ఈ వైపు కూడా ఒక డాట్ పెడదాం. తర్వాత ఏం చేయాలి, ఈ కంపాస్ బాక్స్ని తీసేసి ఒకవైపు పెట్టండి. ఒకవైపు పెట్టేసి మళ్ళీ ఒక డాట్ ఇక్కడ ఆల్రెడీ ఇందాక పెట్టున్నాం కాబట్టి 2 dots. అలా మీరు ఎడ్జ్ దాకా వెళ్ళిపోండి, ఈ ప్లాంక్ ఎడ్జ్ దాకా. తర్వాత ఇలానే ఇటు సైడ్ కూడా చేద్దాం మనం, ఇటు సైడ్ కూడా. అంటే ఈ కంపాస్ బాక్స్ని తీసుకొచ్చి ఇటువైపు పెట్టేసి డాట్స్ పెట్టుకుంటూ వెళ్దాం. అంటే ఓవరాల్గా మనకు డాట్స్ వచ్చినాయి అనమాట. ఆ డాట్స్ అన్నిటినీ కూడా మనం ఇలా కలిపేద్దాం. స్కేల్తో కలపకూడదు, పెన్సిల్తోనే కలిపేయాలి. అప్పుడు మనకు ఒక కర్వ్ వచ్చింది, కరెక్టేనా? కరెక్ట్గా ఈ సర్కులర్ కాయిల్కి మధ్యలో నుంచి పోయే లైన్ మాత్రం, ఇప్పుడు మనం గీసింది మ్యాగ్నెటిక్ లైన్ కదా, అదొక్కటి స్ట్రైట్గా వస్తుంది మ్యాగ్నెటిక్ లైన్. తర్వాత వచ్చే మ్యాగ్నెటిక్ లైన్స్ ఇంకా గీయొచ్చుగా మీకు తెలుసు. ఎలా గీయాలి, ఇంకా ఈ కంపాస్ బాక్స్ని కొంచెం ప్రక్కన పెట్టుకొని ఇలానే చేస్తే ఇంకా వస్తాయి. తర్వాత అన్ని సర్కులర్ మ్యాగ్నెటిక్ లైన్స్ వస్తాయి, అంటే ఇలా. తర్వాత ఇక్కడ ఇంకొకటి వస్తుంది, అన్ని సర్కులర్ లూప్స్ వస్తాయి, అటు కూడా అట్టుకొని పోతాయి. అంటే ఈ సర్కులర్ కాయిల్ వల్ల వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ లైన్స్ అన్ని ఎలా ఉన్నాయి, అన్నీ కూడా సర్కులర్ షేప్లో ఉన్నాయవి. అంతేకాకుండా అవన్నీ క్లోజ్డ్ లూప్స్ అనమాట. మీకు తెలుసుగా మ్యాగ్నెటిక్ లైన్స్ అన్ని క్లోజ్డ్ లూప్స్ అని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక సర్కులర్ కాయిల్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు దానివల్ల మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా వస్తాయో డ్రా చేసామన్నమాట. మ్యాగ్నెటిక్ లైన్స్ అన్నీ కూడా సర్కులర్ షేప్లో ఉన్నాయి, ఇంకా కూడా అవన్నీ క్లోజ్డ్ లూప్స్ అని మనం నోట్ చేసాం, కరెక్టేనా? నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు వాట్ ఈజ్ మెన్ బై అ సొలినాయిడ్, డ్రా ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఫార్మ్డ్ ఇన్ ఎ సొలినాయిడ్. సొలినాయిడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఇక్కడ సర్కులర్ కాయిల్ చూసాం కదా, తీగ చుట్ట, అదే పొడవుగా స్ప్రింగ్ లాగా పొడవుగా ఉంటే దాన్ని సొలినాయిడ్ అంటారు. ఏ సొలినాయిడ్ ఈజ్ ఎ లాంగ్ వైర్ వౌండ్ ఇన్ ఏ క్లోజ్డ్ ప్యాక్డ్ హెలిక్స్. అంటే చూడటానికి ఒక స్ప్రింగ్ ఎలా ఉంటుందో అలానే పొడవుగా చుట్టబడి ఉంటే అదే సొలినాయిడ్ అనమాట. ఓకేనా? మరి దాంట్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు అది కూడా ఎట్లా బిహేవ్ చేస్తుందంటే ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది కదా. మరి దాని చుట్టూ మ్యాగ్నెటిక్ లైన్స్ ఉంటాయి కదా, ఎలా ఉంటాయంటే
ఒక బార్ మ్యాగ్నెట్ వల్ల మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి అన్నమాట. బార్ మ్యాగ్నెట్ వల్ల మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ లైన్స్ కదా. ఇక్కడ బార్ మ్యాగ్నెట్ ఉంది, దాని నుంచి ఇలా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వెళ్తూ ఉన్నాయి మ్యాగ్నెటిక్ లైన్స్ బయట వైపు. అదే లోపలైతే మ్యాగ్నెట్ లోపలైతే సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి వస్తాయి అన్నమాట. ఒక బార్ మ్యాగ్నెట్ వల్ల మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా ఉంటాయో సొలినాయిడ్ వల్ల కూడా మ్యాగ్నెటిక్ లైన్స్ అలానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు బార్ మ్యాగ్నెట్ వల్ల ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేశారు కదా, అలానే సొలినాయిడ్ కూడా చూడండి. చూసారా, సొలినాయిడ్ వల్ల కూడా మ్యాగ్నెటిక్ లైన్స్ అలానే ఉన్నాయి. ఎందుకని అంటే ఒక బార్ మ్యాగ్నెట్ ఎలా బిహేవ్ చేస్తుందో కరెంట్ క్యారీయింగ్ సొలినాయిడ్ కూడా ఎగ్జాక్ట్గా అలానే బిహేవ్ చేస్తుంది అన్నమాట. సో బార్ మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్ కరెంట్ క్యారీయింగ్ సొలినాయిడ్. అర్థమవుతుంది మీకు? అందువల్ల బార్ మ్యాగ్నెట్ వల్ల మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఎలా ఉంటాయో సొలినాయిడ్ వల్ల కూడా మ్యాగ్నెటిక్ లైన్స్ అలానే ఉంటాయి. మరి మ్యాగ్నెటిక్ లైన్స్ని మనం డ్రా చేయటం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డు యూ ఫైండ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఎ సొలినాయిడ్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక సొలినాయిడ్ కనుక ఉన్నట్టయితే దాని చుట్టూరు మీరు మ్యాగ్నెటిక్ లైన్స్ని ఎలా డ్రా చేస్తారో, అవన్నీ ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు అనమాట. దానికోసం మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేయాలి కదా. ఆ ఎక్స్పెరిమెంట్ చేసి ఇప్పుడు మనం ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ని డ్రా చేయాలి. ఎలానో చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక సొలినాయిడ్ని తయారు చేద్దాం. ఎలా చేయాలి సొలినాయిడ్ని తయారు చేయటం అంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇందాకట్లాగానే ఒక వుడెన్ ప్లాంక్ తీసుకున్నాం అన్నమాట. దాని మీద ఒక పేపర్ కూడా అంటించాం మనం. తర్వాత ఏం చేసామంటే ఇటొక హోలు ఇక్కడొక హోలు, మళ్ళీ దాని ప్రక్కనే ఇక్కడొక హోలు ఇక్కడొక హోలు, మళ్ళీ ఇక్కడొక హోలు ఇక్కడొక హోలు, అలా చేసుకుంటూ వెళ్ళాం కొన్ని హోల్స్. మరి మనం ఏం చేసామంటే ఇందాకట్లాగానే 24 గేజ్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ తీసుకొని ఇక్కడ నుంచి క్రింద నుంచి ఇలా పంపించి ఇక్కడ ఇన్సర్ట్ చేసాం. మళ్ళీ దాంట్లో నుంచి వచ్చిన వైర్ ఇదిగో ఇక్కడి నుంచి బయటికి తీసాం, మళ్ళీ ఇలా ఇన్సర్ట్ చేసాం, దాని నుంచి వచ్చిన దాన్ని ప్రక్క నుంచి బయటికి తీసాం. ఓవరాల్గా మనం ఏం చేసామన్నమాట, ఒక సొలినాయిడ్ని తయారు చేసాం. చూడండి, ఇది ఒక స్ప్రింగ్ లాగా ఉంది చూడటానికి, లాంగ్ కాయిల్ అనమాట. సర్కులర్ కాయిలే కానీ లాంగ్గా ఉంది, హెలిక్స్ షేప్లో ఇలా ఉంటే ఇదే సొలినాయిడ్. దాని 2 ఎండ్స్ను తీసుకొచ్చి దేనికి కనెక్ట్ చేసామంటే మీకు తెలుసు కదా, ఒక స్విచ్ బ్యాటరీ, ఆ రెండింటికి కనెక్ట్ చేస్తే చాలన్నమాట. తర్వాత ఏం చేసామంటే మనం ఇక్కడ దీని మీద ఐరన్ ఓర్ని స్ప్రింకిల్ చేయండి, అంటే ఇనుప రజన్ తీసుకొచ్చి ఈ ప్లాంక్ మీద పల్చగా స్ప్రింకిల్ చేయండి, చల్లండి అనమాట. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే స్విచ్ ఆన్ చేయండి. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేశారో ఈ సొలినాయిడ్లో నుంచి కరెంట్ పాస్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇది కరెంట్ క్యారీయింగ్ సొలినాయిడ్, ఇట్ బిహేవ్స్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్. ఒక బార్ మ్యాగ్నెట్ ఎలా బిహేవ్ చేస్తుందో ఇది కూడా అలానే బిహేవ్ చేస్తుంది. అంటే దీని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. మరి మ్యాగ్నెటిక్ లైన్స్ కూడా ఉంటాయి కదా. మీరు మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా ఉంటాయో కనుక్కోదలుచుకున్నారు మీరు, అంతే కదా. ఇప్పుడు దీని మీద ఐరన్ ఓర్ అంతా ర్యాండమ్గా స్ప్రింకిల్ అయినది. మరి ఒక చిన్న పెన్ తీసుకొని దీని మీద ట్యాప్ చేయండి. ఈ ప్లాంక్ని చూసారా, దాంట్లో చిన్న చిన్న జర్క్స్ క్రియేట్ చేయండి, అంటే పెన్తో తట్టండి దీన్ని. అప్పుడు ఐరన్ ఓర్ అంతా ఏమైంది అనుకుంటున్నారు, అది ఒక షేప్లో అరేంజ్ అయిపోయింది. ఎలా అంటే ఆ షేప్ చూడండి, ఇక్కడ వచ్చింది చూసారా, ఇలా అరేంజ్ అయిపోయింది. అంటే ఈ సొలినాయిడ్లో నుంచి ఇలా వచ్చి ఐరన్ ఓర్ అంతా కూడా ఒక షేప్లో వచ్చేసింది, ఎగ్జాక్ట్గా ఇలా వచ్చేసింది అనమాట ఐరన్ ఓర్. అంటే ఐరన్ ఓర్ ఎలా అరేంజ్ అయిందో అవే మ్యాగ్నెటిక్ లైన్స్ అనమాట. ఇట్లా ఉంటాయి దాంట్లో మ్యాగ్నెటిక్ లైన్స్, గమనిస్తున్నారా? అంటే సొలినాయిడ్ యొక్క ఒక ఫేస్ నార్త్ పోల్గా బిహేవ్ చేస్తున్నది, సొలినాయిడ్ యొక్క ఇంకొక ఫేస్ సౌత్ పోల్గా బిహేవ్ చేస్తున్నది. ఈ సొలినాయిడ్ ఒక బార్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తున్నది. బార్ మ్యాగ్నెట్ ఎలాంటి మ్యాగ్నెటిక్ లైన్స్ని అయితే క్రియేట్ చేసిందో ఇది కూడా అలాంటి మ్యాగ్నెటిక్ లైన్స్ని క్రియేట్ చేస్తున్నది. అన్నీ బయట నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి, లోపలేమో సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి వెళ్తున్నాయి అన్నమాట. ఇలా ఐరన్ ఓర్ అంతా అరేంజ్ అయిపోయింది, దానంతట అదే ఇట్లా అడ్జస్ట్ అయిపోయింది. కరెక్ట్గా మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా ఉంటాయో మనకు తెలిసిపోయింది.
మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, సార్ ఏది నార్త్ పోల్ ఏది సౌత్ పోల్ అంటే నువ్వు ఇక్కడ నిల్చొని చూసావనుకో, కరెంటు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏ ఫేస్లో అయితే వెళ్తున్నదో అది నార్త్ పోల్, కరెంటు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎటైతే వెళ్తున్నదో అది సౌత్ పోల్. అర్థమవుతుంది? ఇక్కడ నిల్చొని చూడాలి. మీరు చూస్తే కరెంటు కనుక క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంటే ఆ ఫేస్ డెఫినెట్గా సౌత్ పోల్, కరెంటు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంటే ఆ ఫేస్ నార్త్ పోల్. అంటే ఒక ఫేస్లో క్లాక్ వైజ్లో వస్తుంటే డెఫినెట్గా రెండో ఫేస్లో యాంటీ క్లాక్ వైజ్లో వస్తుంది, అటు పోయి చూస్తే కనబడుతుంది అట్లనే. అర్థమవుతుందా? ఇదనమాట మనం ఇప్పుడు ఏం చేసామంటే ఒక సొలినాయిడ్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా క్రియేట్ అవుతుందో చూసామన్నమాట, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ స్ప్రింగ్ ఈజ్ సస్పెండెడ్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇదిగో ఇదే స్ప్రింగ్ అనమాట, ఇలా కలబడింది. ఏ బ్యాటరీ అండ్ స్విచ్ ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ ది ఎండ్స్ ఆఫ్ ది స్ప్రింగ్. వాట్ హ్యాపెన్స్ విన్ ది స్విచ్ ఈజ్ క్లోజ్డ్. గెస్ ది ఆన్సర్. అంటే ఈ స్ప్రింగ్కి ఏం చేసామంటే మనం ఇట్లా రాగి తీగని కనెక్ట్ చేసి దానికి ఒక స్విచ్ని ఒక బ్యాటరీని కనెక్ట్ చేసాము, స్విచ్ని క్లోజ్ చేసాము అంటే స్విచ్ ఆన్ చేసామన్నమాట. ఈ స్ప్రింగ్లో నుంచి కరెంట్ పాస్ అవుతున్నది, అప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాడు. స్ప్రింగ్లో నుంచి, స్ప్రింగ్ అంటే సొలనాయిడే కదా, నేను మీకు చెప్పాను కదా ఇప్పుడే, లాంగ్ కాయిలే కదా సొలినాయిడ్ అంటే. అంటే ఇప్పుడు ఇది ఒక సొలినాయిడ్ అనమాట, దీంట్లో నుంచి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఇది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక లూప్ని ఇంకొక లూప్ అట్రాక్ట్ చేస్తుంది. అంటే ప్రక్క ప్రక్కనే ఉన్న చుట్లు ఒకదాన్న ఒకటి అట్రాక్ట్ చేసుకుంటాయి. ఎందుకని? అవి మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తున్నాయి కదా. అందువల్ల అట్లా అట్రాక్ట్ చేసుకునేసరికి ఏమవుతుందంటే ఈ స్ప్రింగ్ కాస్త కాంట్రాక్ట్ అయిపోయి కుంచుకొని చిన్నదైపోతుంది, లెంగ్త్ తగ్గుతుంది అన్నమాట. కంప్రెస్ అవుతుంది ఈ స్ప్రింగ్. కంప్రెస్ అవుతుందంటే ఎవరో ఒత్తినట్టుగా, ఈ స్ప్రింగ్ని ఎవరో నొక్కినట్టుగా దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. దాని లెంగ్త్ తగ్గుతుంది. ఎందుకనంటే ఒక చుట్టును ఇంకొక చుట్టూ ఆకర్షించటమే అందుకు కారణం. మనకి ఇంటర్లో ఉంది ఏమనంటే రెండు ప్యారలల్ కండక్టర్స్లో నుంచి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఆ ప్యారలల్ కండక్టర్స్ ఒకదాన్నోటి అట్రాక్ట్ చేసుకుంటాయి. ఇక్కడ కూడా చుట్లు ఒకదానికోటి ప్యారలల్ కండక్టర్స్ కింద లెక్క, అవి ఒకదానికోటి అట్రాక్ట్ చేసుకొని ఈ స్ప్రింగ్ కాస్త కంప్రెస్ అవుతుంది ఎవరు నొక్కినట్టుగా. అది ఇక్కడ జరిగేదన్నమాట. విషయం అర్థమైంది మీకు? రైట్ ది యూజర్స్ ఆఫ్ ఏ సొలినాయిడ్. ఈ పొడవైన తీగ చుట్టే కదా సొలినాయిడ్ అంటే దాని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే దీన్ని ఎలక్ట్రిక్ బెల్స్లో, ఫ్యాన్స్లో, జనరేటర్స్లో యూస్ చేస్తారన్నమాట. అవి చదువుకునేటప్పుడు దాంట్లో ఉన్నది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వై డూ ది పిక్చర్ అపియర్ డిస్టార్టెడ్ వెన్ ఏ బార్ మ్యాగ్నెట్ ఈజ్ బ్రాట్ క్లోజ్ టు ది స్క్రీన్ ఆఫ్ ఏ టెలివిజన్. అంటే మన దగ్గర ఒక చిన్న అయస్కాంతం ఒకటి ఉంది, బార్ మ్యాగ్నెట్ అంటే. దాన్ని ఏం చేసామంటే మన ఇంట్లో ఉండే టెలివిజన్ను ఆన్ చేసి ఈ బార్ మ్యాగ్నెట్ను అక్కడికి తీసుకెళ్తే దాని మీద ఉండే పిక్చర్ డిస్టార్షన్, చెదిరిపోతుంది ఎందుకని అంటున్నాడు. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూసారా? మీరు ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఉన్న టెలివిజన్ ఇదే కదా, మామూలుగా బార్ మ్యాగ్నెట్ ఏం తీసుకురాలేదు, మనం టెలివిజన్ ఆన్ చేసాం, పిక్చర్ బాగా కనిపిస్తుంది మనకి. ఇలా బార్ మ్యాగ్నెట్ను తీసుకొచ్చామనుకో దగ్గరికి, చూడండి పిక్చర్ అంతా డిస్టార్ట్ అయిపోయింది, చెదిరిపోయింది, చూసారా ఇలా ఎందుకు జరుగుతుంది అని మనని అడుగుతున్నాడు అన్నమాట. దానికి కారణం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగో ఈ కనపడేదే టెలివిజన్ స్క్రీన్ అన్నమాట. మనం ఇటువైపు ఉన్నాం అంటే మనం ఇట్నుంచి ఈ స్క్రీన్ని చూస్తున్నాం. మరి ఇదంతా ఏంటంటే టెలివిజన్ లోపలి భాగం. ఇదిగో కనిపిస్తుందిగా, ఇదంతా టెలివిజన్ లోపలి భాగం అన్నమాట. ఇదంతా టెలివిజన్ లోపలి భాగం, ఇదంతా టెలివిజన్. మనం చూసేది ఇటు సైడ్ నుంచి, మనకి ఇక్కడ పిక్చర్ బాగా కనిపిస్తుంది. లోపల ఏం జరుగుతుంది టెలివిజన్లో? క్యాథోడ్ రే ట్యూబ్ అని ఒకటి ఉంది, సిఆర్టి అని. దాని నుంచి ఎలక్ట్రాన్స్ వచ్చి, ఎలక్ట్రాన్స్ అంటే ఛార్జ్డ్ పార్టికల్స్ అన్నమాట. మీకు తెలుసు కదా నెగటివ్ ఛార్జ్ ఉంటుందని, ఈ మైనస్ అంటే ఎలక్ట్రాన్. ఆ ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా వచ్చి ఇలా ఇక్కడ ఒక జింక్ సల్ఫైడ్ స్క్రీన్ ఒకటి ఉంటుంది, ఆ స్క్రీన్ని ఎలక్ట్రాన్స్ వచ్చి తగులుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ వచ్చి ఆ స్క్రీన్ని తగిలినాయో అక్కడ ఒక మిణుక్కుమనే ఒక మెరుపు వస్తుంది, సింటిలేషన్ అంటారు దాన్ని. ఆ సింటిలేషన్స్ వస్తుంటాయి కదా మిణుకు మిణుకు, అన్ని ఎలక్ట్రాన్స్ వచ్చి ఇలా తగులుతుంటాయి అన్నమాట ఆ స్క్రీన్ని.
అప్పుడు మనకి ఇటు సైడ్ నుంచి చూస్తే మనకు టీవీ మీద ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది, మనం దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సరే మనం ఏం చేసామంటే ఒక బార్ మ్యాగ్నెట్ను తీసుకొని వచ్చామన్నమాట. మీకు తెలుసు బార్ మ్యాగ్నెట్ తన చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుందని. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత అంటే బి. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసిందో ఈ బార్ మ్యాగ్నెట్, ఈ ఎలక్ట్రాన్ అనే ఛార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయింది కదా. ఎప్పుడైతే ఒక ఛార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిందో దాని మీద ఫోర్స్ పనిచేస్తుందని మనం ఒకటి రెండు పార్ట్లలో చెప్పుకున్నాం. ఎంత ఫోర్స్ అంటే BQV సైన్ తీటా. ఆ ఫోర్స్ వల్ల ఈ ఎలక్ట్రాన్ తగలాల్సిన ప్లేస్లో తగలకుండా దాని పాత్ డీవియేట్ అయి ప్రక్కన పోయి తగులుతుందన్నమాట ఈ స్క్రీన్ని. ఈ ఎలక్ట్రాన్ ఎక్కడ తగలాలో అక్కడే పోయి తగులుతూ ఉంటే మనకు ఇమేజ్ కరెక్ట్గా కనపడేది. ఎలక్ట్రాన్ తన మార్గాన్ని మార్చుకుందనమాట, అంటే దాని మీద ఫోర్స్ అప్లై అయింది కదా. F=BQV సైన్ తీటా అనే ఫోర్స్ అప్లై అయింది కదా ఈ మ్యాగ్నెట్ వల్ల. అందువల్ల అది ప్రక్కకు పోయి తగిలింది ఎలక్ట్రాన్. ఎప్పుడైతే దాని పాత్ మారిపోయిందో దీని మీద ఇమేజ్ డిస్టార్షన్ వచ్చేసింది, పిక్చర్ అంతా డిస్టార్ట్ అయిపోయి చెదిరిపోయింది అన్నమాట. అది కారణం. సో దీని నుంచి మీకు తెలిసేది ఏంటంటే ఏ ఛార్జ్డ్ పార్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఫోర్స్ వెన్ ఇట్ ఈజ్ మూవ్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక ఛార్జ్డ్ పార్టికల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో గనక పంపించినట్టయితే ఎవరు క్రియేట్ చేశారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని? ఈ మ్యాగ్నెటే కదా క్రియేట్ చేసింది. అప్పుడు ఈ ఛార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్స్ పనిచేస్తుంది, అందువల్ల అది తన పాత్లో పోకుండా దాని పాత్ని మార్చుకుంటుంది అని మీకు దీని నుంచి అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి టెలివిజన్ హ్యాజ్ ఏ పిక్చర్ ట్యూబ్. నేను చెప్పాను కదా క్యాథోడ్ రే ట్యూబ్ అంటారని, విచ్ ప్రొడ్యూసెస్ ఏ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అవన్నీ కూడా దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి వచ్చి స్క్రీన్ని తాకుతూ ఉంటాయి. దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ అఫెక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్. నువ్వు బార్ మ్యాగ్నెట్ తీసుకొచ్చావు కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా దాని ప్రభావానికి గురి అవుతాయి. బికాస్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్ ఆన్ ది ఎలక్ట్రాన్స్ రీచింగ్ ది స్క్రీన్. ఏమవుతుందంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీటి మీద ఫోర్స్ను అప్లై చేస్తుంది అన్నమాట. సో ది పిక్చర్ ఈజ్ డిస్టార్టెడ్. అందువల్లనే పిక్చర్ అనేది డిస్టార్ట్ అవుతుంది. ఓకే, మనకు తెలిసిపోయింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? రైట్.